విద్యాపరం ఎంత ద్రోహం చేశాడు జగన్ మనకి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బిఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి ఎన్నికైనటువంటి దళిత విద్యార్థులకు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ విద్య అంటే రాష్ట్రంలో మేలైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో ఎస్సీ పిల్లల్ని పెట్టి చదివించేవారు అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటారు. సుమారు 60,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో చదువుతుంటే మా చేత ఓట్లు వేయించుకొని మా ఓట్ల ద్వారా గద్దెనికి నీవు 60,000 మంది పిల్లల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి నాశనం చేసి పడేశాడు. ఇదా సామాజిక సాధికారత యాత్ర అడగరాదు మీరు దీన్ని. కేవలం దళితుల మీదే ఎందుకు పడ్డాం? దళితులకు మేలైన విద్య లేకుండా నాశనం చేస్తాం. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళి బెస్ట్ అవైలబుల్ స్కూల్ని అమలు పరచవలసిందే, దళిత విద్యార్థులకు మేలైన విద్య అందించవలసిందని హైకోర్టు తీర్పిస్తే మేము అమలు పరచలేం, మా దగ్గర నిధులు లేవు అని సుప్రీంకోర్టుకి వెళ్తావా? ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళిన వెనకాల మీరు భజన చేసి చెక్క భజన చేసుకుంటూ తిరుగుతారా? సన్నాసులారా, సిగ్గుందా మీకు? వారం రోజుల క్రితమే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ని అమలు పరచవలసిందే, దళిత పిల్లలకు మేలైన విద్య అందించవలసిందని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా నీకు చీమ కుట్టడం లేదు, అయినా దళితుల మేలైన విద్యను అందించడానికి మీరు సహకరించడం లే. ఎంత ఘోరమా! 2010 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు అనగారిన వర్గాలకు ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ 2010 నుంచి కొనసాగుతూనే వచ్చింది. 2019 నుంచి మా ఓట్ల ద్వారా గద్దెనెక్కి మా ఓట్ల ద్వారా సీఎం అయిన నువ్వు మాకు ఫ్రీగా రావాల్సినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు రావాల్సినటువంటి సీట్లను రద్దు చేసి మాకు విద్య లేకుండా చేసావు. ఇదా సామాజిక సాధికారత యాత్ర. ఏం సాధించావు సామాజిక సాధికార యాత్ర అంటే డబ్బున్న వాళ్ళందరినీ కలిపి డబ్బు లేని వాళ్ళతోటి, డబ్బు లేని వాళ్ళందరినీ కలిపి డబ్బు ఉన్న వాళ్ళతో కలిపేయడమేనా నువ్వు సాధించింది? ఎంత అన్యాయం చేసావు! ఆర్థికంగానేమో కార్పొరేషన్ నిధులు లేవు, లోనులు లేవు, కేంద్రం నుంచి వచ్చినటువంటి లోనులు లేవు, అన్నీ రద్దు చేసి ఆర్థికంగా దెబ్బకొట్టావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేదు, విద్యోగ చట్ట ప్రకారం రావాల్సిన 25% సీట్లు లేవు, అంతేకాకుండా 77 జీవో 77 జీవో విడుదల చేసి దళిత పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పీజీ చదివితే నువ్వు కాల్షిప్లు ఇవ్వా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వా, రద్దు చేస్తావా? అంటే నువ్వు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఆలోచనలు, అంబేద్కర్ యొక్క కల్పించిన హక్కుల్ని తొంగలు దొక్కుతలేదా? సోదరులారా గమనించండి, భజన చేస్తున్నారు మీరు, జాతి నాశనం అయిపోతుంది. రేపు నీ ఇంట్లో పిల్లోడే పీజీ చదువుకి వెళ్తాడు, డిగ్రీ పాస్ అయిన తర్వాత పీజీకి వెళ్తాడు, అక్కడ నువ్వు పీజీ కట్టుకోవాల్సి వస్తుంది. వేలకు వేల పీజీ కట్టి ఎక్కడ చదివింతావు? నీ పిల్లోడికి పీజీ చదివి ఒక్కరు లేకుండా చేశాడు. మేమున్నాం, మా గతంలో మేమేం చేసాం, ఎంఏ చదవం, బీఈడీ చదవం, మన సోదరులు ఉద్యోగ అన్వేషణలో యూనివర్సిటీలు అక్కడ పడుతూ డబ్ల్యూఎంఏ ఎంఏ బిఎల్ ఎంకామ్ బిఎల్ చదివేవారు. మన కాల్షిప్ వచ్చింది, రూపాయి కట్ట ఎక్కలేకుండా చదివేవాళ్ళం. 15,000-20,000 కాల్షిప్ పోతే దాంతో చదువుకుంటూ కాలం గడిపేవాళ్ళం. నువ్వేం చేసావు ఇప్పుడు? ఉన్నత విద్య లేకుండా దళితుల్ని విద్యాపరంగా అధంపాతాలను తొక్కేశావు. ఇదా దళితులకు నువ్వు సాధించినటువంటి సామాజిక సాధికార యాత్ర.